गौरव शासन सभ्यु राजेंद्र रेड्डी गारु चिट्टन रामोहन रेड्डी गारु नरेंद्र रेड्डी गारु आल वेंकटेश्वर रेड्डी गारु लक्ष्मी रेड्डी गारु मरी गौरव पार्लमेंट सभ्यु जिला कलेक्टर्स नारायणपेट मोहम्मद जिला कलेक्टर जेडपी चेयरमैन राष्ट्र चेयरमैन जिला चेयरमैन मिगता वालू एमपीपी जेडपीस सरपंच चेयरमैन మా నాయకులందరూ కూడా గత 3-4 రోజులుగా మేమందరం కూడా ప్రతి సమావేశాల్లో కలుసుకొని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఘనమైనటువంటి ఏర్పాటు చేసుకోవాలి మీటింగ్ కూడా పెట్టుకోవాలని చెప్పి ఈ రోజు మీటింగ్ పెట్టుకొని చాలా మంది ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నాటి ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ముందుండి అందర్ని మమేకం చేసినటువంటి నాయకుడు ఆ నాయకుడే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గత 9 సంవత్సరాలుగా 10వ సంవత్సరం అడుగు పెడుతున్నాం గనుక 10 సంవత్సరాలలో తెలంగాణలో సాధించినటువంటి విజయాలు అమరుల ఆశయాలకు అనుగుణంగా దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలబడి అన్ని రంగాల్లో ఈ రోజు దేశంలో ఒక్కటి అనుకున్న పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు ఇరిగేషన్ డ్రింకింగ్ వాటర్ వెల్ఫేర్ హాస్పిటల్ ప్రతి అంశంలో స్కూల్స్ రెసిడెన్స్ ఏ అంశం తీసుకున్నా కూడా జాతీయ స్థాయిలో సింహ భాగం మొత్తం కూడా తెలంగాణకి అవార్డు రావడం మనం సాధించిన విజయాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది తెలంగాణ ఎందుకు వచ్చింది ఎవరి గురించి వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఈరోజు రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది ప్లస్ రే ఫ్యూచర్ లో మనం ఎట్లా ఉండాలా దాని అంశాలపైన జూన్ 2 నుంచి చివరి వరకు 22 వరకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మా ఎమ్మెల్యేలు మా ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ రోజు ఇంకా ఎంత ఘనంగా చేసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో మన అభివృద్ధి కార్యక్రమాలను ఎట్లా వివరించుకోవాలి ఆఫీసర్లు ప్రజాప్రతినిధులు కలిసి ఏమేం చేయాలని దానిపైన సమగ్రంగా చర్చించడం జరిగింది ఈ రోజు ఈ మహబూబ్నగర్ అనేది పాలమూరు కూలీలు అనేది ప్రపంచవ్యాప్తంగా అడ్డగా ఉండేది బతకడానికి ఇక్కడ నుంచి దూరం పోయి బతికేది ఎటు చూసినా ఎవరాయిలు అంటే పాలమూరు కూలీలు అని చెప్పేది పేరే మాకు కూలీలు చెప్పుకోవడానికే చాలా బాధ ఉండేది ఆ రోజుల్లో కానీ ఈరోజు ఇదే మహబూబ్నగర్లో బతకడానికి అన్ని రాష్ట్రాల నుంచి ఈ పాలమూరుకు వస్తున్నారంటే ఈరోజు మనం ఎంత సాధించినాం 9 సంవత్సరాలు అనేది ఒక్కసారి తలుచుకుంటేనే నిజంగా అది కలనా నిజం అనే స్థాయిలో కలుగుతూ ఉంది ఎవరైనా నారాయణపేటకు వచ్చినా మహబూబ్నగర్కి వచ్చినా జడ్చెల్లకి వచ్చినా దేవరకర్కి వచ్చినా మక్తలు పోయినా అసలు మేము ఎక్కడున్నామరా బాబు అనేది ఉపాధి అవకాశాలతో పాటుగా ఒక మంచి హాస్పిటల్స్ చాలా మండలాల్లో 3 ఏళ్ళను పనిచేసినా కూడా మండల హెడ్ క్వార్టర్ కూడా చూడండి కలెక్టర్లు ఉండేది కలెక్టర్ అంటే ప్రజలకు ఎక్కడ ఉంటాడో తెలియని పరిస్థితి ఉండే ఎస్పీ అంటే ఎవరు తెలుపు ఇలా ఒక అర్ధగంటలో కలెక్టర్ను అర్ధగంటలో ఎస్పీని కలిసి వాళ్ళ సమస్యలు ఇలా తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఎస్పీ గారు కానీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఎప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా క్రైమ్ రేట్ పెరిగిందని దొంగతనాలని రకరకాల అత్యాచారాన్ని గొడవలని రకరకాల ఇబ్బందులు ఉండేది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు శాంతి భద్రత విషయంలో ప్లస్ పారిశ్రామిక రంగంలో వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులతో రావడం జరిగింది కనుక ఒక్కొక్క రోజు ఏమేం చేయాలనేది దీనిలో టోటల్గా ఒక బుక్లెట్ ద్వారా పట్టణ ప్రగతి పల్లె ప్రగతి సంక్షేమ సంబరాలు సుపరిపాలన దినోత్సవము చెరువుల పండుగ సాగునీరు తాగునీరు పారిశ్రామిక రంగం అట్లా బిఫోర్ 2014 ఆఫ్టర్ 2004 బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేకముందు ఉన్న తర్వాత తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత దానిపైన ప్రతి అంశంపైన ఘనంగా సంబరాలు నిర్వహించుకుంటూ ఇంకా భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు భరోసా ఇక మనం బతికినాం బతికిస్తాం ఒక స్థాయిలో ఉంటాం అని చెప్పి ఈరోజు మంచి మంచి అధికారులు కూడా ఈరోజు జిల్లా స్థాయి అధికారులు కూడా 24 గంటలు కష్టపడుతూ 9 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఈ సంబరాలు ఘనంగా నిర్వహించుకోవాలని ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీపీ జెడ్పీ అందరూ మున్సిపల్ కౌన్సిల్ నుంచి చైర్మన్ నుంచి